నాకు జగన్ బాబే కావాలి బాబు. మా కడుపు చూసి కూడెట్టాడు బాబా బాబే బాబు. మా కడుపు చూసి భోజనం పెట్టాడు బాబు ఆయన. మా కడుపు చూసి భోజనం పెట్టాడు బాబు. మాకు 45 సంవత్సరాలకు రూపాయలు ఇస్తున్నారు బాబు. ఆయన 40 బాబు ఇచ్చారు బాబు. డబ్బులు 18 వేలు వేశారు బాబు. ఈ సంవత్సరమే ఇవ్వలేదు ఇంకా ఇస్తారు బాబు. జగన్ బాబే కావాలి మాకు. మా సర్వం ఆయనే. మా సర్వం ఆయనే. మాకు వాళ్ళందరూ వద్దు బాబు. మాకెవరు మమ్మల్ని ఆదరించలేదు బాబు. మమ్మల్ని ఎవరు ఆదరించలేదా? జగన్ బాబు ఒక్కరే ఆదరించారు. వస్తున్నారు బాబు, వారంటీలు వస్తున్నారు. మాకు అన్ని విషయాలు చేస్తున్నారు బాబు. ఇబ్బందులు ఏమి లేవండి, ఇబ్బందులు ఏమి లేవండి. గవర్నమెంట్ ఎలా ఉంది బాబు? బాగుందండి. మీకు ఏమైనా వస్తున్నాయండి గవర్నమెంట్ నుంచి? ఏమి రావట్లేదు. వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా సదుపాయాలు? వారంటీ బాగానే వస్తుంది. ఎక్కడ బాబు మీరు ఉండేది? వెంకటాపురండి, మామూలు దగ్గర. కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమి లేదండి. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? జగన్ వస్తుంది. వాళ్ళు జగన్ కాకినాడలో మీకు అభివృద్ధి జరుగుతుందా బాబే? అభివృద్ధి రోడ్లకు కానీ, నీళ్ళకి కానీ, బాగా చదువులకు కానీ, హాస్పిటల్కి కానీ? లేదండి, బాగానే వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు లేదు బాబే? చూస్తున్నారండి, బాగా చూస్తున్నారు. ఇక్కడ మీకు సచివాలయాలు ఉచితంగా, హాస్పిటల్లు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, హాస్పిటల్కి వెళ్తున్నారా? అక్కడ మనకు ఉచితంగా చూస్తున్నారా? చూస్తున్నారండి. రేషన్ బండి, బియ్యం బండి ఇంటింటికి వస్తుంది. వస్తుంది. గతంలో తెచ్చుకోవాలంటే ఎలా ఉండేది బాబే? ఎన్నాలంటే అక్కడ పోయి పోలివ్వండి. ఇప్పుడు అలా కాదు, ఇంటింటికి వచ్చేస్తుంది కదా, బాగానే వస్తుందండి. ఇంటింటికి బాగుందండి. మాకు ఆటో డబ్బులు వస్తున్నాయి, మా పిల్లలకి అమ్మ స్కూల్లో డబ్బులు వస్తున్నాయి. జగన్ అన్న ఉండడమే మాకు కావాలి. అంటే ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తారంటే? గెలుస్తాడండి ఖచ్చితంగా. అన్నాయం గెలదాం, నిజాయితీయే గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలరు, మాకు నమ్మకం లేదు గెలుస్తారని. మా జగన్ అన్నయ్య మాకు గెలుస్తాడని మాకు నమ్మకం. ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్ సెక్షన్ ఉపయోగపడుతుందా మీకు? ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ నుంచి ఏమేమి వచ్చినాయి మీకు పథకాలు? కానీ పథకాలు అదే అమ్మ ఒడి, మాకు ఆటో డబ్బులు వచ్చాయి, డాక్టర్ రుణమాఫీ ఇవన్నీ అవుతున్నాయి. అవుతున్నాయి. అన్ని సౌకర్యాలు మంచిగా మంచిగా. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉచితంగా హాస్పిటల్ పెట్టారు కదమ్మా? అవి నాకు తెలియదని పెట్టారంట. అవి మాకు తెలియదు ఇంకా. మాకు కరెంట్ కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉంది ఇక్కడ? ఏమి ఇబ్బంది లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. మంచినీళ్ళు 24 గంటలు వస్తాయి కదా, మంచినీళ్ళు సౌకర్యాలు ఉన్నాయా ఇక్కడ? అంటే మంచినీళ్ళు వేసారు కానీ అండి, ఇంకా వాటర్ రావటం లేదండి, మొన్న వేసారండి. కరెంట్ ఒకప్పుడు ఒకపోటే ఉండేది అన్నారు అప్పుడు, ఇప్పుడు అయితే 24 గంటలు మామూలుగా కరెంట్ ఉంటుందండి. మాకు జగన్ అన్న కావాలా, మేము జగన్ అన్న కోరుకుంటాం. జై జగన్ అన్న. అభిమానం, నమ్మకం, నమ్మకం ఎక్కడ ఉంటే అక్కడే గెలుస్తుంది. అది నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీగానే గెలుస్తాడు మళ్ళీ, అదే నమ్మకం. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు వస్తారండి. ఎందుకండి జగన్ రావాలనుకుంటున్నారు? ఆయన అమ్మఒడి అని, ఈయన స్కూళ్ళు, డెవలప్మెంట్ అని అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వాలంటీర్ సెక్షన్స్ పెట్టారు కదండి, ఉపయోగపడుతున్నారా? వాలంటీర్స్ కూడా బాగా ఉపయోగపడుతున్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదండి? లేదు లేదు, అలా ఎందుకు పొత్తు పెట్టుకున్నా కూడా అవదండి. పిల్లలు ఎక్కడైనా చదివేది? గవర్నమెంట్ స్కూల్ అండి. యూనిఫామ్స్, యూనిఫామ్స్, బుక్స్ అన్నీ వేస్తున్నారు. అంటే డబ్బులు ఏమైనా అడుగుతున్నారా? లేదు లేదు, అటువంటి ఇప్పుడు హాస్పిటల్లో కూడా ఇక్కడ కూడా లంచం అన్నది ఏమి లేదు. అన్ని చోట్ల కూడా కొంచెం బాగుంది, ఇంతకు ముందులో లేదు. ఇప్పుడు మీకు రోడ్లు కానీ, కరెంట్ కానీ కూడా రోడ్లు కొంచెం, అది రోడ్ల మీద మాత్రం కొంచెం దృష్టి పెట్టాలి. ఆ రోడ్లు అవి కొంచెం బాగా డ్యామేజ్గా ఉందన్నాయి. రోడ్లు కూడా కొంచెం వేస్తే అది ప్రాబ్లం కూడా ఉండదు. మరి ఇప్పుడు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఉచిత హాస్పిటల్ పెట్టారు కదా, అవన్నీ కూడా మంచిదండి. అవన్నీ కూడా మంచిదే, మంచిదే, అవన్నీ కూడా మంచిది. నిన్న కోట్లు పెట్టి కట్టించేస్తున్నారు పథకాలు. మరి మన పేదవాడు అన్నవాడికి అన్నీ అందాలంటే అటువంటి ఉంటేనే అన్నీ అందుతాయండి. జగన్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏంటంటే స్కీమ్స్ ఏమీ ఇటువంటివి ఏమీ లేవండి. మీకేమైనా గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయండి? వస్తున్నాయండి. నాకు ఆటోకి వాహన మిత్ర పడుతుంది, అమ్మ ఒడి పడుతుంది. అమ్మఒడి వాహనం డైరెక్ట్ అకౌంట్లో పడుతున్నాయండి? డైరెక్ట్ అకౌంట్ అండి. మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. వాలంటీర్స్ కానీ, రేషన్ కానీ ఇంటింటికి వస్తుందక్క? ఇంటింటికి వస్తున్నారండి. బాగానే ఉంది. బియ్యం ఇంటికాడికి వచ్చిస్తున్నారా? ఇంటికి వచ్చిస్తున్నారండి. ఓకే.
మీకు ఇక్కడ కరెంట్ గాని నీళ్ళకి గాని ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి. మీకు కరెంట్ ఒకప్పుడు ఏంటంటే ఒక ఫోటో ఉండేది అన్నారు, ఇప్పుడు పొద్దున్నే సాయంత్రం వరకు 24 గంటలు ఉంటుందండి. ముఖ్యమంత్రి జగన్ రావాలనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు పిల్లలు ఎక్కడ చదువుకునేది? సామర్లకోట. అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, ఇంగ్లీష్ మీడియం. ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత అమ్మ ఊడ అనేది స్టార్ట్ అయింది అన్నారు. వాలంటీర్లు అడిగారా? మరి ఏమన్నారు? అప్లై చేస్తాం అలాగే అన్నారు. నెక్స్ట్ వెళ్తారు, ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తారు. అవును, అబ్బాయి వెళ్తాడండి. ఓకే. ప్రణీత ప్రణీత్ ఓకే. ప్రజెంట్ అయితే అన్ని బాగానే ఉన్నాయి కదండి? బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మీకు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్ పెట్టారు కదమ్మా, అవి ఉపయోగపడుతున్నాయి? ఇంటికాడికి వచ్చి మనకి వాలంటీర్లు ఏమైనా పెట్టుకోవాలన్నా అడుగుతున్నారా? అడుగుతున్నారండి, వచ్చి అడుగుతున్నారు.